యూట్యూబ్లో అప్లోడ్ అయిన ఫస్ట్ వీడియో గురించి మీకు తెలుసా? అండ్ ఇది మీకు తెలుసా, ఒక సినిమా 10 లక్షల పెట్టుబడితో 1,300 కోట్లు సంపాదించింది అని? అండ్ ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత తక్కువ హైట్ కలిగిన కార్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ వీడియోలో మీరు ఇలాంటి చాలా టాప్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నారు. అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో చూసిన తర్వాత మీ రియాక్షన్ ఇలా ఉండబోతుంది, వావ్. అందుకే వీడియోను ఎండ్ వరకు చూడండి. సో ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్. ఫ్యాక్ట్ నెంబర్ 16. ఫ్రెండ్స్, మీరు బ్రెడ్ తినే ఉంటారు, అయితే బ్రెడ్ స్టార్టింగ్లో ఈ స్లైస్ ఉంటుంది కదా, దాన్ని 91% మంది అసలు తినరు. ఎందుకంటే అది చూడ్డానికి వియర్డ్గా ఉంటుంది, అండ్ అది కొంచెం డిఫరెంట్గా ఉండడం వలన దాన్ని తినరు. మళ్ళీ వేరే స్లైసెస్ను తింటారు, ఆ ఒక్క స్లైస్ తప్ప. ఆ 91% మనుషుల్లో నేను కూడా ఉన్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 15. మీరు చాలా కార్స్ను చూసి ఉంటారు, అయితే మీరు ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత ఫ్లాట్ కార్ను చూసారా? అయితే ఇది చూడండి, దీని పేరు ఫ్లాట్ మొబైల్ కార్. ఈ కార్కు వరల్డ్స్ లోవెస్ట్ కార్ అని కూడా పిలుస్తారు. ఈ కార్ హైట్ కేవలం 19 ఇంచెస్ మాత్రమే, అండ్ ఇది నార్మల్ కార్ కాదు. ఈ కార్లో 875 సీసీ గల ఇంజిన్తో పాటు జెట్ ఇంజిన్ కూడా ఉంది. ఈ కార్ టాప్ స్పీడ్ వచ్చేసి 160 కిలోమీటర్ పర్ అవర్. 2012లో ఈ కార్ $15,000కు అమ్ముడుపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఫ్రెండ్స్, డైలీ ఇన్స్టాగ్రామ్లో 9,50,00,000 ఫొటోస్ అప్లోడ్ అవుతాయి. దాట్స్ హ్యూజ్. అయితే ఇన్ని ఫొటోస్లో 70% ఫొటోస్ను ఎవరూ చూడరు, లైక్ నా ఫొటోస్ కూడా ఎవరు చూడరు. అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఫొటోస్ కేవలం కొన్ని మాత్రమే, అసలు 70% ఫొటోస్ను ఎవరూ చూడరు. ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఒక సర్వే ప్రకారం ఏం తెలియదంటే, స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు కదా, ఆ ఎగ్జామ్స్ రాసేటప్పుడు స్టార్టింగ్లో స్టూడెంట్స్ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది, ఆ తర్వాత మెల్లమెల్లగా హ్యాండ్ రైటింగ్ మారిపోతూ ఉంటుంది, లాస్ట్లో ఆ హ్యాండ్ రైటింగ్ ఇలా ఉంటుంది. స్టార్టింగ్లో చాలా బాగుంటుంది, ఆ తర్వాత చెండాలంగా ఉంటుంది. 90% కేసెస్లో ఇలానే జరుగుతుంది. కేవలం కొంతమంది మాత్రమే తమ హ్యాండ్ రైటింగ్ను ఎండ్ వరకు ఒకేలా ఉంచగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 12. మీరు యాపిల్ తినే ఉంటారు, అయితే మీకు తెలుసా ఈ ప్రపంచంలో 8,000 కంటే పైగా యాపిల్స్లో వెరైటీస్ ఉన్నాయి, లైక్ గ్రీన్ యాపిల్, మనం తినే రెడ్ యాపిల్, అండ్ నేను ఒక వీడియోలో చెప్పాను కదా బ్లాక్ డైమండ్ యాపిల్. ఇలా 8,000 టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11. గ్రావిటీని కనుక్కున్న సర్ ఇసాక్ న్యూటన్ పళ్ళలో ఒక దంతం ఈరోజు కూడా ఉంది. 1816లో ఆ పంటిమను 730 యూరోస్కు ఒకడు అమ్మాడు, అండ్ ఈరోజు ఆ పంటి ధర $36,000, అండ్ దాన్ని ఒక ఉంగరంలో అమర్చారు. దీనికి మోస్ట్ వాల్యుయబుల్ టూత్గా గిన్నిస్ రికార్డు కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక పనికొచ్చే విషయం చెప్తాను. మీరు ఇంటోని ఏమిటి, మీ ఫేవరెట్ సాంగ్ అయి ఉంటుంది లేదా మీకు నచ్చిన మ్యూజిక్ అయి ఉంటుంది, అయితే మీరు అలారమ్స్ పెడతారు కదా, అందులో మీ ఫేవరెట్ సాంగ్ లేదా మీ ఫేవరెట్ మ్యూజిక్ పెట్టకండి. ఎందుకంటే మీకు అది ఎంత బాగా ఇష్టమో మీరు అలారం రింగ్టోన్ పెట్టిన తర్వాత దాన్ని అంతే హెట్ చేస్తారు, ఎందుకంటే అది మీ నిద్రను చెడగొడుతుంది. దీని కారణంగా మీరు ఆ సాంగ్ను హెట్ చేయడం మొదలు పెడతారు. మెల్లమెల్లగా మీకు ఆ సాంగ్ అస్సలు నచ్చదు. ఇది ఒక రీసెర్చ్లో తేలింది. ఫ్యాక్ట్ నెంబర్ 9. 2002లో మైకల్ క్యారోల్ అనే 19 ఏళ్ల కుర్రాడు $15 మిలియన్ లాటరీని గెలుచుకున్నాడు. అంటే 110 కోట్ల లాటరీని అతను గెలుచుకున్నాడు. అయితే అతను ఆ గెలిచిన మొత్తాన్ని పేకాటలో, అమ్మాయిలతో, పార్టీస్లో ఆ డబ్బు మొత్తాన్ని కొన్ని సంవత్సరాల్లో అయిపోగొట్టేశాడు. 110 కోట్లను థానోస్ స్నాప్ చేసినంత ఈజీగా అతను అయిపోగొట్టేశాడు. అండ్ ఇప్పుడు అతను మళ్ళీ తన పాత జాబ్ కోల్ ఫ్యాక్టరీలో కోల్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. అంటే మనిషికి ఎంత లక్ ఉన్నా బుర్ర వాడకపోతే అంతే. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఒక చిన్నపిల్లాడు సగటున రోజుకు 200 సార్లు స్మైల్ చేస్తాడు. అదే ఒక అమ్మాయి యావరేజ్గా 62 సార్లు స్మైల్ చేస్తుంది డైలీ. కానీ ఒక మగాడు రోజుకు కేవలం 8 సార్లు మాత్రమే స్మైల్ చేస్తాడు యావరేజ్గా. ఎందుకు భయ్యా, కొంచెం స్మైల్ చేయండి, ఈ ఫ్యాక్ట్ మీద ఒక స్మైల్ ఇచ్చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, మీరు మ్యూజిక్ కాన్సర్ట్స్ గురించి వినే ఉంటారు. ఇందులో సింగర్స్ వచ్చి లైవ్లో పర్ఫామ్ చేస్తారు, అండ్ వాళ్ళ ఫ్యాన్స్ ఇందులో సమ్ అమౌంట్తో టికెట్ను కొని వస్తారు, కాన్సర్ట్ను ఎంజాయ్ చేస్తారు. అయితే రాడ్ స్టీవర్ట్ అనే ఒక ఫేమస్ సింగర్ ఏం చేశారంటే, December 31, 1994 ఒక కాన్సర్ట్ చేశారు బ్రెజిల్లో ఉన్న రియో డి జెనేరియోలో. అండ్ ఈయన ఆ కాన్సర్ట్ను ఫ్రీగా పెట్టారు, అంటే అందులో ఎటువంటి టికెట్, ఎటువంటి ఫీజ్ ఉండదు. అండ్ మీరు ఇది నమ్మలేరు, ఆ కాన్సర్ట్ను చూడడానికి 42 లక్షల మంది హాజరయ్యారు. 42 లక్షలు, అండ్ ఇది ఒక గిన్నిస్ రికార్డ్. ఫ్యాక్ట్ నెంబర్ 6. నెట్ఫ్లిక్స్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, అయితే నెట్ఫ్లిక్స్ యొక్క టాప్ షో అంటే టాప్ వెబ్ సిరీస్ ఏమిటో మీకు తెలుసా? నెట్ఫ్లిక్స్ యొక్క టాప్ సిరీస్ వచ్చేసి స్ట్రేంజర్ థింగ్స్. ఫ్యాక్ట్ ఏంటంటే, స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ను సుమారు 20 నెట్వర్క్ కంపెనీస్ రిజెక్ట్ చేశాయి. ఆ తర్వాత లాస్ట్లో నెట్ఫ్లిక్స్ దీన్ని యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత ఇలా చేయడం ద్వారా నెట్ఫ్లిక్స్ మరింత పాపులర్ అయ్యింది.
బై ద వే మీరు స్ట్రేంజర్ థింగ్స్ చూసారా? ఫ్యాక్ట్ నెంబర్ 5, అల్బట్రోస్ అనే ఒక పక్షి ఉంటుంది. అండ్ వేరే పక్షులతో పోలిస్తే ఈ పక్షికి అత్యంత పెద్ద రెక్కలు ఉంటాయి. ఈ ప్రపంచంలోనే పెద్ద రెక్కలు కలిగిన పక్షి ఇదే. దీని రెక్కల పొడవు 12 ఫీట్స్. వేరే పక్షుల్లో దేనికి ఇంత పెద్ద రెక్కలు ఉండవు. ఫ్యాక్ట్ నెంబర్ 4, యాపిల్ ప్రోడక్ట్స్ చాలా కాస్ట్లీ అని మీ అందరికీ తెలుసు. iPhone 11 Pro మొబైల్ ఉంది కదా, దాని ప్రైస్ మన ఇండియాలో వచ్చేసి 130,000 అట్లా ఉంది. అయితే ఈ iPhone 11 Pro మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అంటే ఈ ఫోన్ను తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 35,000. కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కు ప్రాఫిట్ యాడ్ చేసి ఫైనల్ ప్రైస్ను ఫిక్స్ చేస్తాయి. అయితే ఈ ఒక్క ఫోన్ను సెల్ చేయడం ద్వారా యాపిల్కు దగ్గర 100,000 రూపాయల ప్రాఫిట్ వస్తుంది. అందుకే యాపిల్ చాలా పెద్ద కంపెనీ. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ అయిన తొలి వీడియో గురించి తెలుసుకుందాం. యూట్యూబ్లో మీ అట్ ద జూ అనే టైటిల్తో వచ్చిన వీడియో యూట్యూబ్లో తొలి వీడియో. దీన్ని యూట్యూబ్ కోఫౌండర్ అయిన జావేద్ కరీం అప్లోడ్ చేశారు, జావేద్ అనే అకౌంట్ పేరుతో. ఈ వీడియో 23 April 2005 అప్లోడ్ చేశారు. వీడియోలో ఏమి లేదు, ఈయన జస్ట్ ఒక జూలో ఉంటారు. ఈయన వెనకాల ఎలిఫెంట్స్ ఉంటాయి. ఇప్పటి వరకు ఈ వీడియోకు 108 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అండ్ 3.6 మిలియన్ మనుషులు దీన్ని లైక్ చేశారు. ఈ ఒక్క వీడియో వల్ల జావేద్కు 1 మిలియన్ కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈరోజు యూట్యూబ్లో కొన్ని కోట్ల వీడియోస్ ప్రతిరోజు అప్లోడ్ అవుతూ ఉంటాయి, కానీ అఫీషియల్గా యూట్యూబ్లో తొలి వీడియో ఇదే. Alright, so here we are, one of the elephants. Cool thing about these guys is that they have really... Fact number 2, మీరు ఎప్పుడైనా అనుకొని ఉంటారు, మన దగ్గర కారు ఉంటే బాగుంటుంది అని. అయితే కొంతమంది దగ్గర కారు ఉంటుంది, కొంతమంది దగ్గర 2 కార్స్ ఉంటాయి, 3 ఉంటాయి. అయితే ఈ ప్రపంచంలో ఎక్కువ కార్స్ కలిగిన వ్యక్తి ఎవరో అని మీరు ఆలోచించారా? మన ఏషియాలో ఒక కంట్రీ ఉంది, బ్రూనీ అని. ఈయన పేరు సుల్తాన్ హసన్ అల్ బోల్కియా. ఈయన ఆ దేశం యొక్క రాజు. ఈయన దగ్గర 100 కాదు, 200 కాదు, 1000 కూడా కాదు. ఈయన దగ్గర 7,000 కార్స్ ఉన్నాయి. ఎస్, 7,000 కార్స్. ఈ కార్స్ ధరలు మొత్తం కలిపితే అది సుమారు $5 బిలియన్ అవుతాయి. ఈ కార్స్ కలెక్షన్లో 600 రోల్స్ రాయ్స్ కార్స్, 550 మెర్సడీస్ బెన్స్ మరియు 450 ఫెరారీ కార్స్ ఉన్నాయి. ఇంకా వేరు చాలా ఉన్నాయి. మీరు ఇప్పటికే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఫ్రెండ్స్, ఒక మూవీ తీయాలంటే ప్రొడ్యూసర్స్ కొన్ని కోట్లు ఆ మూవీ ప్రొడక్షన్ కోసం కేటాయిస్తారు. అంటే ఒక సినిమా కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడుతుంది. ఆ తర్వాత మూవీ హిట్ అయితే అది కోట్లు సంపాదిస్తుంది. అయితే 2007 పారానార్మల్ యాక్టివిటీ అనే ఒక సినిమా విడుదలైంది. అండ్ దాన్ని కేవలం $15,000, అంటే ఈ రోజుల్లో 11 లక్షలు, ఆ రోజులో 10 లక్షలతో నిర్మించారు. మీరు ఇది విని షాక్ అవుతారు. 10 లక్షల రూపాయలతో నిర్మించబడ్డ ఆ సినిమా 10 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు కూడా కాదు. ఆ సినిమా 1,350 కోట్ల కంటే ఎక్కువ సంపాదించింది. సో ఫ్రెండ్స్, దాట్స్ ఆల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీకు ఏ ఫ్యాక్ట్ చాలా ఆశ్చర్యానికి గురి చేసిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ అమేజింగ్ వీడియో. We'll be right back.